ఏకంగా విస్తృతంగా ప్రచారం జరిగింది అయితే తక్షణ సాయంగానే కేంద్రం ఇన్ని వేల కోట్లు ఇచ్చిందంటే అంటే తెలుగు రాష్ట్రాలకు ఇది శుభ సూచకం అని అంతా తలిచారు కానీ దీని మీద ఏపీ సీఎం చంద్రబాబు భారీ ట్విస్ట్ ఇచ్చేస్తారు ఏపీకి మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలు భారీ సాయం అన్నది ప్రచారం మాత్రమే అని బాబు అనడం విశేషం అంటే అది ప్రచారంలో ఉన్నదే తప్ప అధికారికం కాదని బాబు చెప్పినట్లుగా భావించాలి అదే సమయంలో తమకు కేంద్ర సాయం మీద ఎటువంటి సమాచారం లేదని కూడా బాబు చెప్పడం గమనార్హం ఇక వరద నష్టం మీద ప్రాథమిక నివేదికను తయారు చేసి కేంద్రానికి పంపిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు అంటే ఏపీ నుంచి నివేదికలు వెళ్లిన తరువాతనే కేంద్రం సాయం చేస్తుందన్నది బాబు మాటల ద్వారా వెల్లడవుతుంది అంటే తక్షణ సాయం మరి చెబుతున్నది ఇన్ని వేల కోట్లు తెలుగు రాష్ట్రాలకు ఇస్తున్నది కేవలం ప్రచారమేనా ఇందులో నిజమన్నది లేదా అన్న చర్చ సాగుతుంది అసలు ప్రచారం అయితే దానికి ఎవరు కూడా ప్రశ్నగా ముందుకు వస్తుంది ఏపీకి తెలంగాణకు కేంద్రం భారీ సాయం అంటూ అదరగొట్టిన ఈ ప్రచారం సంగతి ఏంటన్నదే హాట్ టాపిక్ గా మారింది సీఎం హోదాలో చంద్రబాబు ఇచ్చిన అఫీషియల్ స్టేట్మెంట్ చూస్తే కనుక కేంద్రం తప్పనిసరిగా ఏపీ ప్రభుత్వానికి సాయం విషయంలో సమాచారం ఇచ్చి ఉండాల్సిందే ఏపీకి ఏ సాయం చేసినా అది కూడా అధికారికంగానే వస్తుంది ముందు రాష్ట్రానికే తెలుస్తుంది ఇంకోవైపు తెలంగాణ భారీగా వరదలు నష్టపోయింది ఆ రాష్ట్రం ఐదు వేల ఐదు వందల కోట్ల దాకా సాయం అడుగుతుంది ఇదే సమయంలో ఏపీ కూడా పదివేల కోట్ల దాకా సాయం కోరుతుందని ప్రచారం సాగుతుంది అంతేకాదు ఏపీ జాతీయ విపత్తుగా దీనిని చూడాలని కేంద్రాన్ని కోరుతుంది కేంద్రంలో టీడీపీ మంత్రులు ఉన్నారు ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తుంది ఇలా మిత్రుడిగా ఉన్న టిడిపి నాయకత్వంలోని ఏపీ ఇబ్బందిలో ఉంటే కేంద్రం భారీగానే సాయం చేస్తుందని అంటున్నారు ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం కూటమి కూడా కోటి ఆశలు పెట్టుకుంది బాబు చూస్తే కేంద్రం నుంచి భారీ సాయమే ఏపీకి దక్కుతుందని అనిదని భావిస్తున్నట్లు చూడాలి మరి కేంద్రం చేసే సాయం ఏమిటో దాని అధికారిక వివరాలు ఎలా ఉంటాయో అని మరిన్ని హిట్ టీవీ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి